हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्वप्नास किचन। मैं स्वप्नास किचन लो कुकिंग बेसिक्स लो 15वा वीडियो का कोब्बरी गुरिंचि तेलुसुकुंदामंडि। कोब्बरी अनेदि मनं वंटल्लो विरिविगा उपयोगिस्तू उंटामु, लाइक कूरल्लो कानी, चट्नीलो कानी, अलागे राइस रेसिपीस लो कानी, इला एन्नो विधालुगा स्वीट्स लो कूडा कोब्बरिनि वाडुतू उंटामु। अंड कोब्बरी कूडा रेंडु विधालुगा उपयोगिस्तू उंटाम कदंडि। सो अवि एंटि आ विशेषालन्नी कूडा इवाल्टि वीडियोलो मीतो षेर चेयबोतुन्नानु। सो वीडियोनि स्किप चेयकुंडा कंप्लीट गा वाच चेयंडि, मीकु मंचि इन्फर्मेशन तेलुस्तुंदि। चूसाक नच्चिते చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి। మరిన్ని క్విక్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం మన స్క్రీన్ మీద ఇన్‌స్టా హ్యాండిల్ ఉంటుంది, ఫాలో చేయండి। ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం। సో మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి వంటల్లో కొబ్బరిని రెండు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటామండి। ఒకటి వచ్చేసి పచ్చి కొబ్బరి, ఇంకొకటి వచ్చేసి ఎండు కొబ్బరి। ఎండు కొబ్బరి మనకి చాలా ఈజీగా షాప్స్ లో దొరుకుతూ ఉంటుంది, అలాగే మనం ప్రతిరోజు పూజల్లో కొట్టుకున్నప్పుడల్లా మనం కొట్టుకునే కొబ్బరికాయ నుంచి పచ్చి కొబ్బరి ఈజీగా వస్తూ ఉంటుంది। అండ్ ఎండు కొబ్బరి ఆల్్రెడీ ఎండబెట్టి ఉంటుంది కాబట్టి అది మనం బయట ఉంచుకున్నా లేదంటే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుందండి। దాని షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది। మనం గ్రేవీ కర్రీస్ లో అంటే ఏదైనా మనం కొంచెం గ్రేవీగా అంటే మసాలా గ్రేవీస్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ అలా చేసేటప్పుడు వేసేటటువంటి మసాలా పేస్ట్ లో ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ చక్కగా క్రీమీగా కూడా వస్తుందన్నమాట పేస్ట్ అనేది। सो अला यूज मन पचर उपयोगी स्वीट्स कोब्बर लड्डू अलाको अलगे मन कोकोनट चटनी अंत कोब्बर चटनी चुस्कुँ इला एनो विधा पचर इंस्टेंट यूज इवन कोब्बर अन्नमी वीट की संबंधी रेसीपी लिंक्स डिस्क्रिप्शन इतना चेकअटी एंड कोब्बर तो पोलिस्ते मन की पचर अने त्वर चलिए अवकाश उबी दी स्टोर चुस्कने विधान मन की कॉलेट इंस्टेंट चक्कर फ्रेश अट्ठावे कोब्बर नीचे पचर अला अलागे यूजी। सो చాలా ఈజీ, కాకపోతే మనం పచ్చి కొబ్బరి తెచ్చుకున్న తర్వాత ఉపయోగించుకుంటాము వంటలో అని అనుకుంటేనే బయట ఉంచుకోవాలి, లేదంటే మీరు ఫ్రిజ్ లో పెట్టినా కూడా కొద్ది రోజులకి అదేంటంటే నిదానంగా డిహైడ్రేట్ అంటే నిదానంగా అది ఎండిపోయినట్టుగా అయిపోయి మనకి ఒకలాగా తయారవుతుంది, లేదంటే కొంచెం మీరు ఇట్లా బోర్ నుంచి పెట్టినా దాని మీద ఏదైనా కవర్ చేసినా బంకలాగా ఫామ్ అయిపోయి తొందరగా చెడిపోతుంది। ఇంకా అలాంటి కొబ్బరి అనేది మనకి పైన ఫంగస్ లాగా వచ్చేసి బంక బంకగా ఉంటుంది, బయట ఎండబెట్టినా కూడా పాడైపోయినట్టుగా ఎరుపుగా వచ్చేస్తుంది। సో ఆ సమస్య రాకూడదు అంటే మీరు పచ్చి కొబ్బరి తెచ్చుకున్నప్పుడు ఇంట్లో మీరు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా మిగులుతాయి ఎంతైతే కొబ్బరి మిగిలిందో టైం వేస్ట్ చేయకుండా మీరు కొండి। ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఎంత సైజ్ లో కావాలి అంటే మళ్ళా దీనికి ఎక్స్ట్రాగా టైం వేస్ట్ అవ్వకుండా వంట చేసుకునేటప్పుడు చాలా త్వరగా మీరు నాన్ వెజ్ లో మసాలాగా లేదంటే మనము పల్లీల చట్నీ అట్లాగా చేసుకోవడానికి పప్పులు వేసుకొని అలా మీ అవసరానికి తగినంత సైజ్ కట్ చేసి మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకోండి। సో ఇన్స్టెంట్ గా మీరు అప్పటికప్పుడు యూస్ చేసుకున్నాక మిగిలిన కొబ్బరిని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గట్టిగా ఉన్నటువంటి ముక్కల్ని కొన్నిటిని తీసి కాస్త నీళ్ళలో వేసారంటే నార్మల్ గా అయిపోతుంది, తీసేసి ఇన్స్టెంట్ గా మీరు చట్నీస్ చేసుకోవచ్చు, మసాలా పేస్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మీకు కావాల్సిన రెసిపీస్ లో యూస్ చేసుకోవచ్చండి। అండ్ ఎండు కొబ్బరి అనేది మనకి ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బయట దొరుకుతుంది, ఒకవేళ మనం కొట్టుకున్న వాటిని ఎప్పటికప్పుడు ఎండలో సన్నగా తరిగేసి ఉంచుకుంటే చిన్న చిన్న ముక్కలుగానే అంటే పెద్ద పెద్ద పీసెస్ గా కాకుండా సన్నగా తరిగేసి మనం ఎండబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఎండు కొబ్బరి తయారవుతుంది। లేదు మన షాప్ నుంచి తెచ్చుకున్నదైనా సరే బయట ఏదైనా డబ్బాలో కానిట్లా ఓపెన్ గా స్టోర్ చేసైనా చేసుకోవచ్చు, అంటే ఒక చిన్న బాక్స్ లో వేసి ఫ్రీజర్ లో కాకుండా నార్మల్ ఫ్రిజ్ లో కింద రెగ్యులర్ గా వాడుకునే దాంట్లో పెట్టుకున్నా కూడా ఎండు కొబ్బరి పాడవకుండా ఉంటుంది। సో సేమ్ ఎండు కొబ్బరి కూడా ఇందాక చెప్పినట్టుగా మనం కూరలు కావాల్సిన గ్రేవీ మసాలా పేస్ట్ లో యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ కొబ్బరి లాజ్ అలా చేయొచ్చు, రవ్వ లడ్డూలో యూస్ చేసుకోవచ్చు, ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ లో మనం ఎండు కొబ్బరిని కూడా వాడతాం కాబట్టి మీరు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అదేంటంటే డ్రై ఫామ్ లో ఉన్నది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కొంచెం ఆయిలీనెస్ గా ఉంటుంది, పచ్చిగా ఉన్నది మనకి కమ్మగాను కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి మనం చేసే రెసిపీని బట్టి మనకి ఏది అవసరం అనేది చూస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు। సో ఇవ్వండి ఇవాళ నేను మీతో షేర్ చేయాలనుకున్నటువంటి కొబ్బరికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్, అలాగే క్విక్ రెసిపీస్ అండ్ టిప్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, ఇన్స్టాలో ఫాలో చేయడం మర్చిపోకండి। మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై।